ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికి హ్యాపీ సండే. సరే, మేము ఇప్పుడు చికెన్ తయారు చేస్తున్నాము. సండే అనగా ఏం గుర్తు వస్తుంది రా నీకు? చికెన్. చికెన్ ఇంకా బిర్యానీ. సో సండే అనగానే అందరికి ఒరే ఆగ్రా, సండే అనగానే మన అందరికి గుర్తొచ్చేది నాన్ వెజ్ కదండి. మాట్లాడు. సండే అనగానే మన అందరికి గుర్తొచ్చేది నాన్ వెజ్ కదండి. మేమైతే ఈ రోజు చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేసుకుంటున్నాము. మేము ఎలా చేసుకుంటున్నాము మీరు కూడా చూసేయండి. ఓకేనా? చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై నా స్టైల్లో నేను ఎలా తయారు చేస్తాను అనేది మీకు కూడా చూపించేస్తాను. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మా వీధిలోకి చేపలు తీసుకొచ్చారండి. సో చేపలు తీసుకుందామని నేను కూడా వచ్చాను. కానగడతలు అండ్ గులివిందలు అంట చేపలు వచ్చాయి. సో నేనైతే కానగడతలు వేయమన్నాను. 100 రూపీస్కి 10 ఇచ్చారండి. ఇవిడ ఈవినింగ్ చేసేమన్నాను, నాకు చేయడం రాదు. నేను చేశానంటే గంట పడుతుందండి. చూడండి ఇవిడ ఎంత ఈజీగా తీసేస్తున్నారో, చేత్తోనే తీసేస్తున్నారు. చాలా గ్రేట్ కదా, మంచి టాలెంట్ ఉంది ఈవిడికి. అయినా రెగ్యులర్గా చేస్తారు కదండి, సో అందుకే ఫాస్ట్గా చేసేస్తారు వీళ్ళు. చేపలు అయితే మొత్తం చేసేసారండి. వీటిని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. చెత్త అంతా బయటపడేస్తున్నారు ఆవిడ. ఈవిడికి 100 రూపీస్ ఇచ్చేసి చేపలు అయితే ఇంటికి తీసుకొచ్చేసానండి. నీట్గా కల్లుప్పుతో అండ్ పసుపుతో క్లీన్ చేసేసాను. ఫిష్ మ్యారినేట్ చేయడం కోసం ముందుగా అన్నీ ఒక బౌల్లో వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేశాను అండ్ 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీర పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం మసాలా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఇవన్నీ మొత్తం నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే పొడిగా ఉంది. సో ఫిష్కి పట్టాలంటే కొంచెం ముద్దలా రావాలి కదా, సో అందుకే వాటర్ యాడ్ చేశాను. ఇదంతా ఫిష్కి ఈ మసాలా అంతా పట్టించేయాలండి నీట్గా. ఫిష్ అంతటికి నీట్గా మసాలా పట్టించేసి 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేయాలండి. చూడండి ఇలా నీట్గా మొత్తం పట్టేటట్టు కలపాలి. ఇన్నిసార్లు నీట్గా అని చెప్తున్నాను అని అనుకోకండి. ఇదంతా ఫిష్కి పట్టించేశాక 1/2 అవర్ పాటు ప్లేట్ క్లోజ్ చేసేసి పక్కన పెట్టేయాలి. నేను వీధిలోకి వచ్చాయని ఫిష్ తీసుకున్నాను. నాకు తెలియకుండా మా ఆయన 1/2 కేజీ చికెన్ తెచ్చారు కర్రీ చేయమని. నేను ఆల్రెడీ చికెన్ని నీట్గా 4-5 టైమ్స్ క్లీన్ చేసుకుని బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం జీరా పౌడర్ అండ్ కొంచెం ధనియాల పౌడర్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పెరుగు వేసాను, కొంచెం చికెన్ మసాలా పౌడర్, కొంచెం ఆయిల్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ ఆయిల్. సో ఇవన్నిటినీ నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి మంచిగా పట్టేటట్టు కలుపుకోవడం వలన చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్నాక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆనియన్స్ని అండ్ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. 2 ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండ్ 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు అండ్ చికెన్ కోసం మసాలా చాలా కొంచెం వేస్తున్నానండి, ఎందుకంటే 1/2 కేజీ చికెనే కదా. సో కొంచెం కొంచెమే వేయాలి, ఎక్కువ వేస్తే మళ్ళీ చేదైపోతుంది. 4 లవంగాలు అండ్ కొంచెం జీలకర్ర అండ్ చిన్న అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క అండ్ 2 ఇలాచి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం చికెన్ కర్రీ అయితే చేసేద్దాం. త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా ఐటమ్స్ అన్ని వేసేయాలి. Thank you.
కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు, మాడిపోతే బాగోదు. సో ఈ టైంలో మనం ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతుందండి, ఆనియన్స్ మగ్గుతాయి, ఆనియన్స్ మంచిగా మగ్గుతాయి. సో ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. ఆనియన్స్ అయితే మగ్గాయండి. సో ఈ టైంలో కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ ఇప్పుడు మాడిపోకూడదండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇప్పుడే రెడీ చేసి పెట్టాను. సో అన్ని వీడియోలో యాడ్ చేస్తే వీడియోలు ఎంది అయిపోతుందని నేను వీడియో చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ వేస్తున్నాను. కిచెన్ లో చాలా వేడిగా ఉంది, చెమటలు కారిపోతున్నాయి. వాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకుతుంది. చికెన్ ఫ్రై అయ్యేలోపు చికెన్ లో ఉన్న వాటర్ అంతా తొందరగానే మగ్గిపోయిందండి. ఒక టమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు వీటిని మనం మిక్సీ చేసుకుందాం. పెత్తని ప్యూరీలా మిక్సీ చేసుకోవాలండి. చూడండి ఇలా మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. చూడండి చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఇలా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని ఇందులో వేసుకోవాలి. ఏ ఓపెన్ చేయాలరా ఫ్రిడ్జ్? కాయిన్ చాక్లెట్ తినకరా, దగ్గు వచ్చేది. వెంకైపోయింది అంటించుకో. ఓకేనా? జీడిపప్పు ప్లేస్ అండ్ టేస్ట్ బాగుండాలని. మరి ఏందనుకున్నావు? పసుపు కారం సరిపోయిందా? ఏదో వేసాను, కొంచెమే వేసాను. కొంచెమైనా చిన్న చిన్న
కారం ఏం చేయాలంటే ఫ్లేమ్ తగ్గించుకొని చెప్పు మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచాక మళ్ళీ ఓపెన్ చేయాలా? రన్నింగ్ కామెంటరీ బాగానే ఇస్తున్నావు కానీ చూడ అయి ఉంటది. సాల్ట్ సరిపోలేదండి, సో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. చూడు సరిపోద్దా? సాల్ట్ వేసిన తర్వాత కలుపుకోండి. చెప్పు ఫ్లేమ్ తగ్గించుకోవడం కాదు పెంచుకోవడం. అలాగ అనిపిస్తుందా? చికెన్ కర్రీ అయ్యేలోపు ఫిష్ కూడా ఫ్రై చేసుకుందాం. పెట్టేయాలి మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ అండి. ఐస్ ఉన్నాయి కదా, ఆయిల్ వేస్తున్నాను ఫిష్ ఫ్రై కోసం. ఎక్కువ ఆయిల్ వేసేయకూడదండి, ఎందుకంటే వన్స్ యూజ్ చేశాక మళ్ళీ ఇది రీయూజ్ చేస్తే బాగోదు. సో ఈ ఫిష్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంతే వేస్తున్నాను. ఒక పక్క చికెన్ ఉడుకుతుంది, ఇంకొక పక్క ఫిష్ ఏమో ఫ్రై చేస్తాం. ఇప్పుడు వేసే నీ చల్లని చేతులతో చూడండి, ఆయిల్ మరగకపోతంట ప్యాన్ కంటికపోతే ఎట ఫిష్ చెప్తున్నారు మా ఆయన. ఆయిల్ చూడండి మంచిగా మరిగింది. సో ఫిష్ చేస్తున్నాను. అమ్ము తుల్లిపోతాయేమని భయం వేస్తుంది. తాగింది బాగా కదా, కొంచెం అలా ఫిష్ ఫ్రై అవుతుంది ఒక పక్క, ఒక పక్క చికెన్. చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. కొంచెం వాటర్ ఉందండి చికెన్ కర్రీలో. వావ్ యమ్మీ చికెన్. ఫిష్ తిప్పుకుందాం. చికెన్ మసాలా కొంచెం వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, చూడండి చేపలు వేగుతుంటే తుల్లుతుంది. కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఫిష్ ఫ్రై చేసినప్పుడు. ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వామ్మో తిల్లిపోతుంది. ఏమా ప్రజ్జు
ప్రజు ఏమి ఏడుస్తున్నా? మా పిల్లలు ఒక పక్క గోల గోలని ఏడుస్తున్నారు. చికెన్లో ఉన్న ఆయిల్ అంతా తేలుతుంది కదా, అండ్ వాటర్ కూడా మొత్తం ఇంకిపోయింది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఫిష్ కూడా ఫ్రై అయ్యాయి. సో ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసాను. ఫ్రెండ్స్, ఫిష్ మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయిపోయింది ఫిష్. ఇప్పుడు మిగిలిన ఫిష్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ ఫ్రై అయ్యేలోపు రైస్ కూడా ఉడికిపోతుంది కదండి, అందుకే రైస్ పెట్టేశాను. ఫ్రెండ్స్, వీడియోలో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. ఫిష్ ఫ్రై అయిపోతుంది, రైస్ కూడా అయిపోతుంది. రైస్ అయిపోయిన వెంటనే ఇంక తినేయడమే ఆకలిస్తుంది. ఇంకా రెడీ అవుతుంది. ఓకేనా ప్రజు, నీకు ఆకలేట్లేదా? వేస్తుందేంటి? నీకేం కావాలి? చికెన్ కావాలా, ఫిష్ ఫ్రై కావాలా? బిర్యానీ చేయలేదమ్మా నెహాల్. చికెన్ కాదురా, చికెన్ రా. ఫిష్ ఫ్రై రెడీ. ఫిష్ ఫ్రై అయ్యేలోపు రైస్ కూడా ఉడికిపోయిందండి. సో ఫిష్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. వావ్, యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై. చికెన్ని కూడా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. జీడిపప్పుతో గార్నిష్ చేశాను. ఫ్రెండ్స్, మా వారికి అయితే వడ్డించేస్తున్నాను. ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి, 3 అయిపోయింది టైము. అందరికీ బాగా ఆకలేసేస్తుంది. లంచ్ కోసం నేను ప్రిపేర్ చేసినవి ఏంటి అంటే రైస్, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రసం చేశానండి. మార్నింగే రసం చేసేసాను, అండ్ పెరుగు. పెరుగు నేనైతే తయారు చేయలేదు, ప్యాకెట్ పెరిగే. మా ఆయనకి ఫిష్ వేస్తున్నాను, ఇంకా చాలా అంటున్నారు. సో మేము తిన్నాక టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తాము. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ వెయిట్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఫ్రెండ్స్, మా బాబుకి చికెన్ చాలా నచ్చిందంట, సూపర్ అంటున్నారు. అండ్ మా ఆయనకు కూడా నచ్చిందంట. నేను కూడా పెట్టుకొని తిని చూస్తాను ఎలా ఉందో. మేము ఇక్కడ తింటుంటే మా చిన్నబాబు బయట ఆడుతున్నాడండి, ఎంత పిలిచినా రావట్లేదు. సో వాడి కోసం ప్లేట్లో అన్నం పెట్టి పక్కన పెట్టాను. ఆకలేసేస్తుంది, తినేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీరు ఏమేమి రెసిపీస్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. సండే స్పెషల్స్. మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగుంది,
టేస్ట్ సీరియస్లీ బాగుందండి. ఏదో వీడియోకి చెప్పడం అని కాదు, చాలా బాగుంది. ఇలానే మీరు కూడా ట్రై చేయండి. 100% హామీ ఇస్తున్నానండి, ఖచ్చితంగా మంచిగా కుదురుతుంది. ఫోన్ అది సరే తిను ఫస్ట్. అది పోనీ కానీ తిను, అన్నం తిను, ఆకలేయట్లేదా? ఎవర్రా ఫోన్ ఎవరు తయారు చేశారు రజ్జు? బ్యాటరీ పెట్టావా? కొట్టుకోకండి రాదే, నువ్వు తయారు చేసుకుందరా తినమ్మ ఫస్ట్. అది ఏది పట్టుకుంటే అదే కావాలంటావు నేహల్, నువ్వు తిను ఫస్ట్. అయిన కూర్చోలేవు, నాకు డైనింగ్ టేబుల్ కావాలంట మళ్ళీ. నువ్వు తిన్నమ్మా ప్రజ ముందు. నీకు చికెన్ పెట్టనా? పెద్ద చికెన్ ఉంది కదా నీ దాంట్లో, ఇదిగో పెట్టనా? ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.